చెప్పండి సరే మీ కోసం దివండి అంతకని చెప్పలేదు అందరూ తీసుకోవేదరు 3000 అంటే మా దగ్గర లేక గవర్నమెంట్ ఆఫీస్ వచ్చింది అయ్యా అంతే కొని చెప్పిందో 3000 కాదు 200 తీసుకోండి కాఫీ డబ్బులు చేపియండి 3000 అంటే మా దగ్గర నుంచి వస్తాయి లేక ఎక్కడ కొంచెం సరే భయ్యా నేను చెప్పేంటావా నువ్వు అట్లా అడగ కాదన్న చెప్పేవాడివి 500 ఇచ్చి प्राणालु మేము ఇక్కడ మీ పాటు ఆ పేషెంట్కి సేవ చేస్తానే ఉన్నా ప్రాణాలు ఇట్టాగబడి నీకు చేపిస్తాను దాసు నీ కాపాడుకోవాలిగా బాధ్యతగా మంది అయ్యా నీ చేపిస్తాను అన్నా నీ చేపిస్తాను అని చెప్పలేదు కానీ నీకు అది 200 ఇస్తా కాఫీ డబ్బులు చేయి 200 అంటే మా దగ్గర లేక వేరే హాస్పిటల్లో ఇబ్బంది పడి పడి ఇక్కడికి వచ్చాము ఇంకా అక్కడ తట్టుకోలేక सर्दी पेशेंट प्राणा संबंधी विषय प्राणों का प्राणों का అది కాదుగా వాడికి బాలు చేయాల గాని వాడికి ఒకపోతే కచ్చితంగా నేను తీసుకున్నావు నాకు ఎప్పుడు ఇచ్చావా అంటాడు అది ఒక బాధ ఉంది నాకు అది 200 ఇస్తా కాఫీ డబ్బులు వచ్చేకి 200 అంటే మా దగ్గర లేక వేరే హాస్పిటల్లో ఇబ్బంది పడి పడి ఇక్కడికి వచ్చాము ఇంకా అక్కడ తట్టుకోలేక సర్దుకొని చేయాలా పేషెంట్ ప్రాణానికి సంబంధించిన విషయం కాదు ఓ ప్రాణం కాపాడినట్టైంది మీరు ఏమండి ప్రాణం కాపాడతాం అది కాదుగా వాడికి బాలు చేయాలి కానీ వాడికి ఒకపోతే ఖచ్చితంగా నేను తీసుకున్నావు నాకు ఎప్పుడు ఇచ్చావా అంటాడు అది ఒక బాధ ఉంది నాకు 200 ఇస్తా కాఫీ డబ్బులు వచ్చేకి 200 అంటే మా దగ్గర లేక వేరే హాస్పిటల్లో ఇబ్బంది పడి పడి ఇక్కడికి వచ్చాము ఇంకా అక్కడ తట్టుకోలేక సర్దుకొని చేయాలా పేషెంట్ ప్రాణానికి సంబంధించిన విషయం కాదు ఓ ప్రాణం కాపాడినట్టైంది మీరు ఏమండి ప్రాణం కాపాడతాం అది కాదుగా వాడికి బాలు చేయాలి కానీ వాడికి ఒకపోతే ఖచ్చితంగా నేను తీసుకున్నావు నాకు ఎప్పుడు ఇచ్చావా అంటాడు అది ఒక బాధ ఉంది నాకు అంటే దానికి ఇప్పుడు మీకు జీతం వచ్చింది 100 200 తీసుకొని చేస్తే మాకు ఏదో అరే కాఫీ డబ్బులు ఇచ్చాము చెప్పి దాని దగ్గర దీని దగ్గర అంతా పాగులాడకూడదు ఎందుకంటే మీకు వచ్చేది మాకే పాగులాడేది ఉంటే ఇవ్వటానికి ఏమైంది నాన్న నాన్నకంటే ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు మాకు ఇప్పుడు దాకా 15 రోజులు ఏదో చోట సఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి పెట్టి ఖచ్చితంగా ప్రాణం రాదు మనకి రాదు ప్రయత్నం ఉన్నా చేయాలిగా చేస్తానని చెప్పానుగా అది ఉన్నది వాస్తవం చూస్తున్నాను 200 ఇస్తాను కాఫీ డబ్బులు 200 అంటారు మరి ఇంకా లేదులే బెదరు మా దగ్గర లేదు అంత సామత చూసి చేయలేదు లేకగా చెప్పేది ఆక్సిజన్ పెట్టాలి తీసుకెళ్ళాలి ఆక్సిజన్ ఎవరు పెట్టాలి మేము ఇద్దరం ఉంటాం మీ అమ్మటి ఇద్దరం ఉంటాం మీరు పెట్టండి మేము కావాలంటే ఏదో బండి నెట్టడం స్టాండ్ పట్టుకుంటాం ఏదో చేస్తాం ఆక్సిజన్ పెట్టాలండి ఆక్సిజన్ పెట్టాలి మరి పట్టకపోతే ఆయన ఆక్సిజన్ ఎక్కడికి తీసుకోవాలి ఆక్సిజన్ పెట్టకపోతే ఇబ్బంది ఎక్కడికి తీసుకోవాలి ఎక్కడ తీసుకుపెట్టినైనా ఉంటాయి మీ దగ్గర హాస్పిటల్లో అక్కడ మొన్న నిన్న ఖచ్చితంగా ఎక్కడికి తెలుసా సరే ఎక్కడి నుంచి ఒక సాట తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తారు లేనోళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఈ చేతికి ఏళ్ళు అన్నీ ఒక రకంగా ఉండవు ఒకటి పొడుగు ఒకటి పొట్టిగా ఉండదు అందరికి బలం ఉండదు అందరికి బలహీనంగా ఉండదు కొద్ది బలహీనంలో ఉంటుంది సహకరించండి అని మీకు రిక్వెస్ట్ చేస్తాను అంతకంటే ఏమీ లేదు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఇస్తారు లేనివాళ్ళకే లేని ఉండవు ఒక సాట వస్తే ఒక సాట రావు సర్దుకొని చేసుకుంటా పోతేనే సేవ అయింది మేము అదే కోరుకుంటున్నాం ఏం లేదు మేము 15 రోజులు వేరే హాస్పిటల్ ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చాం కొంత అవకాశం లేక ఇక్కడ చేపించుకున్న వాళ్ళే ఉచితంగా ఫ్రీగా ఏదో 200 అట్లా ఇవ్వగలుగుతామని అంతకంటే సరే 300 ఇస్తాను కానీ అంతకంటే లేదు ప్లీజ్ కానీ మేడం మేడం నాన్నగారికి బాగా అసలు గాలి ఆడతలేదు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా ఏదైనా బెడ్ ఖాళీ అయితే కొద్దిగా అవతలకి మార్చండి మేడం కొద్దిగా మేడం ప్లీజ్ మేడం 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 నాన్నగారికి బాగా అసలు గాలి ఆడతలేదు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా ఏదైనా బెడ్ ఖాళీ అయితే కొద్దిగా అవతలకి మార్చండి మేడం కొద్దిగా మేడం ప్లీజ్ మేడం మేడం మేడం
సన్నగారికి బాగా అసలు గాలి ఆడతలేదు ఇబ్బంది పడుతుంది కొద్దిగా ఏదైనా బెడ్ ఫాల్ అయితే కొద్దిగా అవతలకి మార్చండి మేడం కొద్దిగా మేడం ప్లీజ్ మేడం ఎవరు మేడమా అడ్మిషన్ అయ్యారు మేడం అడ్మిషన్లో ఉన్నారా మరి ఇక్కడ ఎవరు మార్చేది చేసేది ఇక్కడ మా నాన్నగారికి చివరి వేశారుగా గాలి ఆడక ఇబ్బంది పడుతున్నాడు పెద్ద వయసు కాబట్టి మధ్యలో అడగల మేడం నమస్తే మేడం నాన్నగారికి బాగా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఊపిరి ఆడుతున్నా అసలు ఫ్యాన్ కూడా లేదు ఆ చివరిలో ఏదన్నా ఇటు ఖాళీ అయితే కొద్దిగా ఇటు మార్చండి మేడం ప్లీజ్ మేడం నేను నుంచి బాగా బాధపడుతున్నారు మేడం ఖాళీ అయితే ముందు మనసులో రాత్రి వచ్చాలే మేడం ఆ ఆక్సిజన్ పెట్టపోయినా పర్వాలేదు ఒక రకంగా ఉంటుంది చూశాను కానీ నేను ఆయన అసలు ఆక్సిజన్ మూత తీస్తేనే ఇబ్బంది పడిపోతున్నాను ఇల్లు రాత్రి వచ్చాడు మేము మొన్న నుంచి ఉన్నాం మేడం ఏదైనా ఖాళీ ఉంటే మొదటి ప్రిఫరెన్స్ మాకు ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం ఆక్సిజన్ పెట్టినా తల్లకి ఇందులో అవుతున్నాడు ఆయన అందుకే డిస్టర్బ్ చేయొద్దు ఖాళీ ఉంటే మేము ఇస్తాం ఖాళీ అయితే సరే మేడం థ్యాంక్స్ మేడం సరే సరే మేడం సరే సరే మేడం సరే మేడం నమస్తే మేడం నాన్నగారికి బాగా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఊపిరి ఆడుతున్నా అసలు ఫ్యాన్ కూడా లేదు ఆ చివరిలో ఏదన్నా ఇటు ఖాళీ అయితే కొద్దిగా ఇటు మార్చండి మేడం ప్లీజ్ మేడం నేను నుంచి బాగా బాధపడుతున్నారు మేడం ఖాళీ అయితే ముందు మనసులో రాత్రి వచ్చాలే మేడం ఆ ఆక్సిజన్ పెట్టపోయినా పర్వాలేదు ఒక రకంగా ఉంటుంది చూశాను కానీ నేను ఆయన అసలు ఆక్సిజన్ మూత తీస్తేనే ఇబ్బంది పడిపోతున్నాను ఇల్లు రాత్రి వచ్చాడు మేము మొన్న నుంచి ఉన్నాం మేడం ఏదైనా ఖాళీ ఉంటే మొదటి ప్రిఫరెన్స్ మాకు ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం ఆక్సిజన్ పెట్టినా తల్లకి ఇందులో అవుతున్నాడు ఆయన అందుకే పొద్దున్నే డిస్టర్బ్ చేయొద్దు ఖాళీ ఉంటే మేము ఇస్తాం సరేనా ఒకటి ఖాళీ అయితే సేఫ్ ఉన్నారనుకో మాకు మైండ్ మాకు చాలా మేము సాయం చేయమని అసలు వద్దు ఖాళీ అయితే దాన్ని ఇవ్వండి ఖాళీ అయితే ఇస్తాను సరే మేడం థ్యాంక్స్ మేడం సరే 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 మేడం సరే సరే మేడం మేడం నమస్తే మేడం నాన్నగారికి బాగా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఊపిరి ఆడుతున్నా అసలు ఫ్యాన్ కూడా లేదు ఆ చివరిలో ఏదన్నా ఇటు ఖాళీ అయితే కొద్దిగా ఇటు మార్చండి మేడం ప్లీజ్ మేడం నేను నుంచి బాగా బాధపడుతున్నారు మేడం ఖాళీ అయితే ముందు మనసులో రాత్రి వచ్చాలే మేడం ఆ ఆక్సిజన్ పెట్టపోయినా పర్వాలేదు ఒక రకంగా ఉంటుంది చూశాను కానీ నేను ఆయన అసలు ఆక్సిజన్ మూత తీస్తేనే ఇబ్బంది పడిపోతున్నాను ఇల్లు రాత్రి వచ్చాడు మేము మొన్న నుంచి ఉన్నాం మేడం ఏదైనా ఖాళీ ఉంటే మొదటి ప్రిఫరెన్స్ మాకు ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం ఆక్సిజన్ పెట్టినా తల్లకి ఇందులో అవుతున్నాడు ఆయన అందుకే పొద్దున్నే డిస్టర్బ్ చేయొద్దు ఖాళీ ఉంటే మేము ఇస్తాం సరేనా ఒకటి ఖాళీ అయితే సేఫ్ ఉన్నారనుకో మాకు మైండ్ మాకు చాలా మేము సాయం చేయమని అసలు వద్దు ఖాళీ అయితే దాన్ని ఇవ్వండి ఖాళీ అయితే ఇస్తాను సరే మేడం థ్యాంక్స్ మేడం సరే 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 మేడం సరే సరే మేడం నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.